आनकापल पड़ता पोकी सचिनोड़ा आ कि कटेदी रोजुकोसारे अभी जन्म की ड्रैवर ना बड़े మూసుకో తిరగమంటే విన్నావు కాదు చెప్తేయండి కదా ఒరేయ్ టిమ్ముగా ఇదిగో ఒకటి రెండు కళ్ళు తెరిచే లెక్కెట్టుకో డిక్కి మూసేశాను ఇదిగో జయమ్మ లెక్క తప్పుతుందేమో ముందు నా గిల్లి ఇవ్వు అబ్బా ఇంత వేడిగా ఉందేమిటి కట్టి చాలా సేపు అయిందిగా గురు బండి సడన్ గా ఆగిందంటే గురు రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా నీళ్లు దొరుకుతాయేమో చూడు ప్రియనుకుంటున్నారేమో మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తది ఒక డబ్బా నీళ్లు కావాలమ్మాయి డబ్బులు అవుతాయి అబ్బాయి డబ్బులా బోరింగ్ నీళ్ళ కూడా డబ్బులా నీళ్లు అని అంత తేలిగ్గా అనమాక తెలుగు గంగకి నీళ్లు ఇవ్వాలా వద్దా అని మూడు రాష్ట్రాలు కొట్టుకు తెస్తున్నాయి అట్టగా బోరింగ్ వాటర్ కి తేడా లేదా పోయించుకుంటావా లేదా సరే పోయి పోయి బండి కదలాలి కదా ఎవడి చేయి పడితే ఆడి చేయి బోరింగ్ మీద ఏ నితనేంటి నోరు ముసుకులు సూతా ఉండు ఇంతటి బోరింగ్కో తాళం కప్ప కూడా అది ఎరగ పెట్టో అరే ఎరగ పెట్టో అరే పక్క మోతనే డబ్బులు పెట్టి కొనుక్కుంటుందలే ఇదేమన్నా కత్తుల బ్యాటరీ బాగుండరా ఏంటి చెప్పండి నమస్కారం గుడివాడ రౌడి గారు అచ్చు తప్పు మన ఇంటి పేరు గుడివాడ మన అసలు పేరు రాయుడు నోరు తిరగని వెదవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడి అంటున్నారు సారీ గుడివాడ రాయుడు గారు విషయం ఏమిటో చెప్పండి ఏమనుకోకండి నాకు కోపం వస్తే తిట్టను కొట్టను పొడుస్తాను నువ్వు సెటిల్ చేసుకున్నా నేను ఇంటికి పోతా రాయుడు గారు ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా వాడు కలెక్టర్ ని మర్డర్ చేయిపోవడం తెలుసు వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు అయ్యా నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమర్ దగ్గరికి వచ్చేస్తాను మర్డర్ కి 10 లక్షలు రైట్ గారు సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు కలెక్టరమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా ఏంటి చూడండి రంగనాయకులు గారు అన్యాయంగా కేసులు ఎరికించడం మీ తొత్తు నేతాజీకే కాదు మాకు తెలుసు ఆ ఎస్ఐ ఉద్యోగం ఊడకుండా ఉండాలంటే అరెస్ట్ అయి ఉన్న వెంకటపతి గురుమూర్తి విడుదల కావాలి నువ్వే పనిచేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు కొండంత అభిమానాన్ని డబ్బు నాకు కాదు మీ దగ్గర బానిసల్లా పనిచేస్తున్న లారీ డ్రైవర్లకు ఇవ్వండి అమ్మో ఇన్ని డిమాండ్లే
మూడు నెలల బోనస్ ఇయ్యాలా, ఎంటనే జీతాలు పెంచాలా, డ్రైవర్లు రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తారా, టెంపరీ డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేయాలా, డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా, యో ఎన్ని చెత్త ఏంటి, మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా? ఒరేయ్ బుద్ధున్న వాడు ఎవడో ఆడదాన్ని లారీలో తీసుకురాడు, తీసుకొచ్చినా బట్టలు కొనడానికి అస్సలు తీసుకురాడు, ఏదిరా మీ వదిన పెళ్లి ముహూర్తం పెట్టించాలంటుంది కదా, పెళ్లి కూతురు చీర, తలంబ్రాలు చీర, సోబరం చీర కావాలి కదా, సెలెక్ట్ చేసుకుంటూ కూర్చుందేమో. డిమో కంచి తీసుకెళ్లి చీరల మధ్య ముంచితే పోయేది, వస్తుందో రాదో కనుక్కో. నేను ఇక్కడే ఉన్నా. నీకే చీర నచ్చుతుందో తెలియక కొట్టోని కాకపట్టి పెద్ద లాట్ పట్టుకొచ్చాను, పై చీర బాగుందో, మధ్యది బాగుందో, కిందది బాగుందో బాగా చూసుకో. మధ్య చీర అద్దెరింది కలెక్టర్ పరువు పాయే, ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, నా నెత్తి మీద పిడుగుపడ్డట కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడిగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా, అలా పగులుతుంది నీ తల. ముప్పవల వాటదారు నొగ్గేసి పావుల వాటదారు నన్ను పట్టుకున్నాడు ఏంటి బాబు? చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది? నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా, బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా, హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా, పెట్రోల్ పోసి తగల పెట్టనా, నీకేది ఇష్టం? అయ్య బాబు నా పాడు పడ పెట్టండి. చూడండి సారు, నా కారు ఎంత పగలు పెట్టేసినాడు చూడండి సారు. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు, నా ఫస్ట్ హ్యాండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాప్? నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో ఇదేటి, చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. నీ గిమ్మడా, ఎలా వచ్చినాడా, నీ చేతి విరిగిపోను, నీకు అక్క చెల్లెలు లేరంటా, సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది, ఎంతో సచ్చినాడా, ఎంతో సచ్చినాడా. అమ్మో నమ్మకండి అసే గారు, పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేటు చేసుకుంటా, నాకు చూడు పిన్నమ్మా, పాడు పిల్లడు పాటంటే శానిట్టమండి. అబద్ధం చెప్తున్నాడు, లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు, పట్టుకోండి. దీని ఎక్కించుకున్నావేందయ్యా, మా పాసింజర్ దొరకనట్టు ఈ పిల్ల వాళ్ళ బుక్ చేసుకుంది. ఓలమ్మో ఎంత ధైర్యమే నీకు, నా కాబోయేవాడని తెలుసుండి. ఆగబే, బుక్ చేసుకోవడం అంటే నన్ను కాదే, మన లారీని బుక్ చేసుకుంది, అదిగో ఆ సామానంతా బోరింగ్ పాపదే. బోరింగ్ పాప ఎదురింట్లోనే కాపురం పెడుతుంది. కాపురమా? దానికి ఇంకా పెళ్లే కాలేదు కదరా, కాపురం ఎలా పడుతుంది? పెళ్ళ వద్ది కాపురం చేస్తాను, ఆపగలవా నువ్వు? కొత్తగా కాపురానికి వచ్చాను రావయ్యా, టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొమ్మ మీదకి తెచ్చేటట్టున్నాడు, ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు సరే, ఈడికైనా ఉండదు, అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుని పోవటమేనా, చెప్పవేరా? నీ చెప్పేలాగా లోపల తాలిగట్టేమో, ముందు అది చూసుకో. అమ్మో దీని బాలకం చూస్తుంటే ఈయన శివుణ్ణి చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది, దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు, చెప్తా చెప్తా. ఏమిటో చెప్పు. లేదు ఆయనతో చెప్పాలి, పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనల్? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతో చెప్పాలి, పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనల్?
ఏంటి చేయమ్మా ఏమైంది రండి చెప్తాను కూర్చోండి సార్ అరే ఎందుకు ఏడుస్తున్నా ఇదేవర న్యాయంగా ఉందో చెప్పండి విషయం ఏమంటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను బాలమురళి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే లారీ కొని అన్ని డైవర్ని చేశాను వారానికోసారి కోడిని కోసి పెట్టాను చూపులు ఇచ్చారు చూపా అదే సార్ కోడి చూపు ఏడాది పొడుగున వాడికి ఆయిల్ బాత్ చేసి తలంటి మాలిష్ చేస్తే ఆడేమో ఆ బోరింగ్ పాపకి మాలిష్ చేస్తున్నాడు మాలిష్ వయసు వచ్చిన వాడు ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటాడు దానికి పోలీసులు ఏం చేయగలరు ఏం చేయగలనంటే ఎట్టాగండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా దానికే ఇంత రాద్దాంతమా రాద్దాంతం కాదు సార్ వాడు రెచ్చిపోతున్నాడు నేను గనక స్వీడ్ అవ్వకపోతే వాడు ఆ బోరింగ్ పాపకి సీమంతం చేసి నన్ను పేరట్ అడిగి పిలిచేటట్టున్నాడు అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు పది మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది రేపు మొగుడిని అయితే కొంగుని కట్టేసుకుంటుందేమో సరే అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను పెళ్లి చూపులకు నీ తరపున నేను ఆ పిల్ల తరపున మా వారు వస్తాం అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా అయినా మంతనాలు జరుపుతుంది ఓసి దీని తస్త దియ్యా అయితే మనం రెడీయే వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషయం ఉంది మరి మీరు ఎందుకు తాగుతున్నారు పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా ఇవ్వండి నేను రెడీ నువ్వు రెడీయా యా ఓకే 1 2 3 4 1 2 3 4